రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇబ్రహీంపట్నం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన సుదగాని రాజుకు తీవ్ర గాయాలు అవగా మరొకరు ఏకొండూరు మండలం రామచంద్రపురానికి చెందిన చందర్లపాటి మాధవరావుకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిరువురికి హైవే మొబైల్ పోలీస్ మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాకప్పుడు కంట్లో పురుగులు పడతాయని చిన్నంగా వస్తున్నా, వచ్చేటప్పుడు సైడ్గా బాగా సైడ్కి వచ్చి గుద్దేసిందండి. ఎవరి మీది? రాంచంద్రపురం. ఇక్కడ రాంచంద్రపురం అండి. అసలు మొత్తం దిగిపోయేసారు, చిన్నగా వస్తున్నా బండి కూడా. అప్పుడు నన్ను ఇద్దరు క్రాష్ చేశారు. క్రాష్ చేస్తున్నారు, ఎవరికి వెళ్ళారు, నేను సైడ్ పక్కనే ఉండా. అసలు ఎటు నుంచి వచ్చిందో వచ్చింది బైక్, అటు నుంచి లైట్లు లేవు దానికి. అసలు దగ్గరకు వచ్చాక అటు తిప్పుకొని పాపైతే ఛాన్స్ లేదు, వచ్చి గుద్దేసింది నా బండి.